సో అందరికీ నమస్కారాలు తెలంగాణ రాష్ట్ర తొలి అసెంబ్లీ ఎన్నికల 2014 లో టిఆర్ఎస్ పార్టీకి అసెంబ్లీలో 119 స్థానాలు గాని 63 స్థానాలను తెలంగాణ సమాజం ఇచ్చింది 60 నెలలు పరిపాలించమని చెప్పనిస్తే ఒక దురుద్దేశంతో దుర్బుద్ధితో జమిలి ఎన్నికలని చెప్పినటువంటి కేసీఆర్ ముందుకు రావడం జరిగింది. పెద్ద ఎత్తున ధనాన్ని సమకూర్చుకొని వివిధ రాజకీయ పార్టీలో ఉండేటువంటి 30 మందిని తనలో కలుపుకొని ఒక విర్రవీడుతనంతో ఎన్నికల్లోకి వెళ్తే ప్రతిపక్ష పార్టీలన్నీ సమగ్రంగా ఆలోచించినాం. ముందస్తు ఎన్నికలు కూడా ప్రధాన కారణాలను కూడా విశ్లేషించుకున్నాం. ప్రజాకోణంలో ప్రజల అభిప్రాయం అనుగుణంగా ముందుకెళ్దామని చెప్పని 4 ప్రధాన పార్టీలుగా కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీ, పెద్దలు కోదండరామ్ గారు, తెలుగుదేశం పార్టీ కలిసి కూటమిగా ఏర్పడ్డది. దానికి తోడుగా ఎంఆర్పిఎస్ మధుకృష్ణ మాదే గారు, గద్దర్ గారు, ఇంటి పార్టీ, వివిధ ప్రజా సంఘాలు, రాజకీయ సంఘాలు కూడా రావడం జరిగింది. ఏదేమైనా కానీ 51 నెలల పరిపాలనలో ఒక ధనిక రాష్ట్రాన్ని దోపిడీ చేసినటువంటి పాలకులుగా దివాళించినటువంటి విషయాన్ని తెలంగాణ సమాజం ముందు పెట్టినాం. ప్రజాస్వామ్య పరిరక్షణ చేసినటువంటి పాలకులు భారత రాజ్యాంగం ఉందనేది విస్మరించి సొంత కేసీఆర్ కాన్స్టిట్యూషన్ అనే విధంగా తన పరిపాలన సాగించాడు. ప్రజల గొంతుకను వినిపించినటువంటి పరిస్థితులలో ప్రజల గొంతుకగా ఈ పార్టీలు ఉండాలని చెప్పని మేమందరం కలిసికట్టుగా ఎన్నికలలో బరిలో దిగినాం. కేసీఆర్ ప్రభుత్వ పరిపాలనలో విస్మరించబడినటువంటి వర్గాలు తెలంగాణ ఉద్యమంలో చెప్పినటువంటి మాటలన్నిటి కూడా తెలియకొచ్చినటువంటి విషయాలను ప్రభుత్వ పాలకునిగా చేస్తానటువంటి పనులను చేయనటువంటి వాటన్నింటినీ ప్రజలకు తీసుకెళ్ళినాం. పాటు ప్రజలలో ఉండేటువంటి ప్రభుత్వ పాలన నుంచి వెళ్ళి వాళ్ళు కోరుకునే విధంగా వారు కోరే అంశాలన్నీ కూడా సమగ్రంగా ఆలోచించి వాటిని ఒక ప్రాతిపదిక తయారు చేసి కామన్ మినిమం ప్రోగ్రామ్తో కనీస ఉమ్మడి కార్యక్రమానికి తయారు చేసుకొని వివిధ పార్టీల పరంగా మా ఎన్నికల మేనిఫెస్టోను బేస్ చేసుకొని ఒక చట్టబద్ధమైన కమిటీ ఉంటుంది. దానికి పొలిటికల్ చేసి ఆనాడు చైర్మన్ ఉన్న పెద్దలు కోదండరామ్ గారిని కన్వీనర్గా ఉంటాడని చెప్పని ఈ పక్షాల మెంబర్లో ఉంటాయని చెప్పి ప్రజల్లోకి వెళ్ళినాం. మొదట్లో కేసీఆర్ చెప్పినటువంటి అసెంబ్లీ రద్దయిన తర్వాత ఒక ఆపద్ర ముఖ్యమంత్రిగా వారు వన్ సైడ్ అయిపోయింది, ఒంటరిగా ఎన్నికలకు పోతున్నాం, 100 అసెంబ్లీ స్థానాలు గెలుస్తాం, టీడీపీ 0.02 అని, కమ్యూనిస్ట్ పార్టీ కనుమరుగైందని, కోదండరామ్ గారికి మీటింగ్ పెట్టిన 500 మంది రారు, పంచ సర్పంచ్ గెలవలేదని, కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థులు లేరని చెప్పినటువంటి విరవిడుతనాన్ని అందరం అర్థం చేసుకున్నాం. రోజు రోజుకు కూడి ప్రజల్లోకి బయలుదేరిన సందర్భంలో ఎన్నికల చివరి ముగింపు సమావేశం ముగింపు కల్లా పెద్ద ఎత్తున ప్రజలలో ఆదరణ దొరికింది. దాని నిదర్శనమే 2014 కన్నా మరింత ఓటింగ్ శాతం పెరిగింది. ప్రభుత్వ అధికారాన్ని అడ్డు పెట్టుకొని ఓటర్లను తొలగించినా, ఇష్టానుసారంగా ఓటర్లు తయారు చేయించినా, ఎలక్షన్ కమిషన్ మీద తన ప్రభావాన్ని చూపించి ప్రభావితం చేసిన నామోదైనటువంటి ఓటర్లు ఉన్నటువంటి ఓటర్లు పెద్ద మొత్తంలో పోలింగ్ బూత్కు వచ్చి కేసీఆర్ ప్రజాకంటక పాలన మాకు పనికిరాదు, ఆ కుటుంబ పాలన మేము కోరుకోలేదు, సబ్బండ వర్గాల ఆకాంక్షగా అనుగుణంగా పరిపాలన మేము కోరుకున్నాము, ఆ పరిపాలన ప్రజాకూటమి ఇస్తని చెప్పి స్పష్టంగా మాకు అర్థం చేసుకున్నామని ఉద్దేశం ఆలోచనతో యువకులే కానీ మహిళలే కానీ అన్ని వర్గాల వాళ్ళు పెద్ద ఎత్తున పరమచం మాకు తెలిసింది. దానికి అనుగుణంగా మేము కూటమి ఏర్పడేటువంటిది 12 సెప్టెంబర్ నాడు. దాదాపు 85 రోజులలో ఎవరెవరైతే మాకు వివిధ రాజకీయ పక్షాలే కానీ ప్రజాలే కానీ వివిధ సంస్థలన్నీ ప్రభుత్వ ఉద్యోగులతో సహా ప్రభుత్వ గుర్తింపు పొందినటువంటి విద్యా సంస్థలతో సహా తెలంగాణ ఎంప్లాయీస్ యూనియన్ దాదాపు 30,000 మంది సభ్యత్వం ఉన్నటువంటి అటెండర్కి వెళ్ళి కన్ఫర్మ్ అయ్యేసే వరకు 86 సంఘాలు జేఏసీకి ఏర్పడి
కొత్త ప్రభుత్వం రావాల్సిందే అని చెప్పినటువంటి ఒక స్పష్టమైన సంగతి ఇవ్వడం జరిగింది. దానికి తోడుగా KG-2 PG జాకర్ పడ్డటువంటి సంస్థలన్నీ 14-15 వేల విద్యా సంస్థలు వాళ్లకు వాళ్ళుగా ఆత్మగౌరవం లేనటువంటి కేసీఆర్ పరిపాలన వద్దు, ఆత్మగౌరవంతో జీవించేటువంటి మా సంస్థల మనుగడకే పెను ప్రమాదానికి తరినటువంటి ఆ ప్రభుత్వ పాలన వద్దని చెప్పని కొత్త ప్రభుత్వం ద్వారా అనుకున్న విధంగా మేము ఎదిగే విధంగా విద్యా విధానంలో ఒక మార్పు వచ్చే విధంగా మేము చేసానికి మీరు సహకరించమంటే మీ అందరం కూడా మాట ఇచ్చిన దానికి అనుగుణంగా వాళ్ళందరూ వచ్చిండ్రు. వాటి అన్నింటినీ బేరీజ్ వేసుకునే కాంగ్రెస్ పార్టీకి ఉన్న అనుభవమే కానీ, కమ్యూనిస్ట్ పార్టీకి ఉన్న అనుభవమే కానీ, తెలుగుదేశం పార్టీకి ఉన్న అనుభవమే కానీ, పెద్దలు కోదండరామ్ గారికి ఉన్నటువంటి అనుభవంతో సహా మీ అందరం కూడా ఆలోచించి జరిగినటువంటి 119 స్థానాలలో 75-80 స్థానాలు రావచ్చు అనే ఒక విశ్వాసంతో ప్రజలు మనల్ని ఆదరించినారు. దానికి ప్రధానమైన కారణం ఈ పార్టీలన్నీ కూడా ప్రజలకు వాస్తవాలను వాళ్ళ ముందు పెట్టినారు అనేటువంటి పరిస్థితి వచ్చింది. కేసీఆర్ కుటుంబం వాళ్ళ అనుమాయులు అండదుండలు ఉండేటువంటి వాళ్ళు 100 కోట్ల ధనాన్ని విదజల్లిన అర్ధాంతరంగా అసెంబ్లీ రద్దు చేసి వెంటనే అభ్యర్థులను నిర్ణయించి అభ్యర్థి వారిగా కోట్లాది రూపాయలు ఇచ్చి ఆ ధనం బుట్టలన్నీ కూడా ఇవాళ ఈ ఓటర్ల యొక్క ఆలోచనను ప్రభావితం చేయలేకపోయింది. భారతదేశంలో జరిగేటువంటి 4 రాష్ట్రాల ఎన్నికలలో తెలంగాణ ఎన్నికలు ప్రభావితం చూపిస్తాయని చెప్పని నరేంద్ర మోడీ గారితో అమిత్ షాతో కుంభకైనటువంటి కేసీఆర్ భారతదేశంలోనే ఒక ప్రజాస్వామ్యానికి గుడ్డలు పెట్టారే విధంగా ఆయన కార్యక్రమాలు కనబడ్డాయి కనుక 36 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీతో మేము ఏనాడు కూడా ఎన్నికలు కలిసిపోకున్నా, సిద్ధాంతాల రీత్యా వివేదించిన, ఇప్పుడున్నటువంటి పెను ప్రమాదం దృష్టి పెట్టుకొని భారతదేశంలో ఒక స్పష్టత రావాలా, ప్రధానంగా తెలంగాణలో ప్రజల మనుగడ కొరకు తెలంగాణ ఇచ్చినటువంటి తెలంగాణ ఇవ్వడంలో తీసుకున్నటువంటి ఆనాటి యూపీఏ చైర్పర్సన్ ఉన్నటువంటి పెద్దలు సోనియా గాంధీ గారు కూడా కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా వారిని ఆహ్వానించారు. ఈ జరుగుతున్న 2వ ఎన్నికలలో మీరు రావాలా, మీరు ఏ మంచి ఉద్దేశం అయితే తెలంగాణ ఇచ్చినరో అది ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా విస్మరించి వాళ్ళ స్వార్థానికి వాడుకున్నారు కనుక మీ ద్వారా తెలంగాణ సమాజానికి చేసే విధంగా ఈ చర్మగీతం పడాలా, కాంగ్రెస్ పార్టీ ముందున్నటువంటి ఒక కూటమి ప్రభుత్వం రావాలనే విధంగా కూడా సందేశం ఇవ్వాలని చెప్పిన వారు పెద్ద మనసు చేసుకొని కొంత అనారోగ్యం ఉన్నా కానీ వారు వచ్చి తెలంగాణ సమాజానికి ఒక సంకేతం ఇచ్చారు. మీరు కోరుకున్న తెలంగాణకు అనుగుణంగా పరిపాలన రావడం లేదు, మీ కోరిక అనుగుణంగా మేము తెలంగాణ ఇచ్చినాం, ఆ పరిపాలన మా కూటమిస్తామని చెప్పారు. వారు స్పష్టంగా తెలంగాణ సమాజానికి ఒక పిలుపు ఇచ్చారు, అప్పీల్ చేసినారు. ఏఐసీఎస్సీ అధ్యక్షులుగా కూటమి ఏర్పాటు సంబంధించిన దాంట్లో మొదలు ఆమోదించి మేమందరం ఇక్కడ కలుసుకొని ప్రతిపాదించిన దానికి అనుగుణంగా ఏసు ఆమోద ముద్ర వేసి ఇతర రాష్ట్రాల కన్నా ఎక్కువ సమయం మాకు ఇచ్చి ఒక యువతకు స్ఫూర్తిగా వారు ముందుకు రావడం జరిగింది. ఒకనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ అంతర్భాగం ఉన్నప్పుడు 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసి 10 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకునిగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు గారు స్వయంగా వచ్చి తెలంగాణ ధనిక రాష్ట్రం ఏర్పడ్డది, ఈ సంపద ఒకరి చేతిలోకి వెళ్ళింది, ఏ పేదవాళ్ళ కొరకైతే మనం సంపద సృష్టించామో ఆ పేదవాళ్లకు చేరడం లేదు కనుక చేయాలనే ఒక భావనతోనే మేమందరం ఒక కూటమికి ఏర్పడినటువంటి పార్టీలకు మేము వెన్నదన్నుగా ఉన్నామని చెప్పారు వారు. అటు జాతీయ స్థాయిలో ఉండేటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకత్వమే కానీ
ఆనాడు ఉమ్మడి అనుభవం ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ జాతీయ నాయకులు కానీ రావడం జరిగింది. ప్రధానంగా కమ్యూనిస్ట్ పార్టీ యోధుడు సూరవరం సుధాకర్ రెడ్డి గారు కొంత ఈ మధ్యన ఆరోగ్యం ఇబ్బంది పడుతున్నా కానీ తెలంగాణ ఉద్యమంలో కమ్యూనిస్ట్ పార్టీ తీర్మానం చేసుకొని ముందుకు వచ్చినటువంటి ఆ పార్టీ నేతగా జాతీయ స్థాయి నేతగా వారు ముందుకు రావడం, ఈ విధంగా ఈ ఎన్నికలలో ఏ దుర్బుద్ధి దురాచనతో కేసీఆర్ ముందుకు వెళ్ళిండో ఆ దుర్బుద్ధి దురాచనలను అన్నీ కూడా పసిగట్టినటువంటి మేమందరం మాకు మేముగా తయారై గాంధీ భవన్లో కాంగ్రెస్ పార్టీ, ఎన్టీఆర్ భవన్లో తెలుగుదేశం పార్టీ, ముగ్దుం భవన్లో సిపిఐ పార్టీ, తెలంగాణ సంసద కార్యాలయంలో వాళ్ళు మేము కూర్చొని మాకు మేముగా నిర్ణయాలు చేసుకొని మాకున్నటువంటి జాతీయ పార్టీలుగా మూడు మేము మా వాళ్ళకు తెలియపరిచి ఒప్పించుకొని తిరిగినాం. వీటి పట్ల పెద్ద ఎత్తున కేసీఆర్ మొదలు పెడితే వాళ్ళ కుటుంబం అంతా కూడా ఓటేస్తే అమరావతి పోతుందని, ఓటేస్తే ఢిల్లీ పోతుందని, అమరావతి ఢిల్లీ గులాములు అని చెప్పాను అంటే మేము కేసీఆర్ గులాం కాదు అని చెప్పాను. తెలంగాణ సమాజం స్పష్టంగా ఈ పార్టీలు తెలంగాణ రాష్ట్రం పార్టీలు నడిపిస్తున్నటువంటి పార్టీల మీద మాకు నమ్మకం ఉందనే విధంగా తెలంగాణ నలువైపులా ఓటర్లు పెంచి పాలు పంచుకోవడమే, ఓట్లు పాలు ఓట్లేయడమే మాకు ఎంతో ఆత్మించింది. మా ఈ పార్టీల యొక్క కార్యక్రమాలన్నీ కేసీఆర్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాల మీద, ఆత్మహత్యలకు పాల్పడే రైతాంగ సమస్యల మీద, మియాపూర్ ఘన్సిమియాగూడ భూకంపకాల మీద, ప్రధానంగా కేసీఆర్ తనయుడు కేటీఆర్ పదివేస్తున్నటువంటి సిరిసిల్ల కాన్సిల్లో నేరెళ్ల ప్రాంతంలో శాండ్ మాఫియా పెద్ద పెట్రోగిపోయి ప్రమాదాలు చేసి దుసదోపిడి చేసి వాళ్ళ ప్రాణాలున్నటువంటి విషయాన్ని కూడా మేము జాతీయ స్థాయిలో తీసుకెళ్ళాం. అన్ని పట్ల వాళ్ళం ఈ విధంగా ఇన్ని చేసినాం కనుక వాటన్నిటినీ ఒక బాధ్యతయుతంగా ఈ పార్టీలు పనిచేసిన నమ్మకంతో మా వెంట ఉండటం మేము పూర్తిగా భావించినాం. ఈ దేశంలో ఎక్కలేని విధంగా ఒక రాష్ట్ర ప్రభుత్వం పత్రికల ప్రసార మాధ్యమాలను బెదిరింపులకు పాల్పడి బహిరంగంగా పాతవేస్తామని చెప్పనే విధంగా ఛానళ్లను కూడా కట్టేసిన విధంగా చూసినాం. కనుక ఇవన్నింటినీ ఛేదించిన దృశ్యంతోనే మేము చేసినటువంటి కార్యక్రమాలకు పత్రికలు ప్రసార మాధ్యమాలు ప్రధానంగా ఓటర్ మాసేలు మాకు అందరూ కూడా నమ్మినని చెప్పాను. నమ్మకానుగుణంగా మేము ముందుకెళ్తున్నాం. మీరు సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా తెలుగుదేశం పార్టీ తెలంగాణ నాయకత్వం ధన్యవాదాలు కృతజ్ఞతలు.